మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి టెట్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది దాని గురించి క్లారిటీగా చూద్దాం చాలా మంది అడుగుతున్నారు సార్ గతంలో టెట్ రాసిన టెట్ హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని దానికి సంబంధించి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ మనకి ఫీజ్ పేమెంట్కి సంబంధించి లాస్ట్ డేట్ అనేది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ నోట్ చేసి పెట్టుకోండి ఇక ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికైతే ఆన్లైన్ అప్లికేషన్ డేట్లు అనేవి ఇదే విధంగా ఉన్నాయి మరి ఫర్దర్గా ఏదైనా పొడిగిస్తారా లేదా అనే విషయం పక్కన పెట్టినట్లయితే ఈ డేట్స్ లోపు ఖచ్చితంగా అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే టెట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టెట్లో స్కోర్ ఉన్నా కానీ మీరు టెట్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి ఏడున్నర మార్కులకి డిఎస్సిలో ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది కనుక టెట్కి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి అది మీకు ప్రాక్టీస్ పరంగా కూడా ఉపయోగపడుతుంది ఫీజు పేమెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అదేవిధంగా ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఐడితో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లారిటీగా స్టెప్ బై స్టెప్ వీడియో మన ఛానల్లో చేశాను ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసుకుని ఆ వీడియో చూడండి క్లారిటీగా మీకు అప్లై ప్రాసెస్ వీడియో మన ఛానల్లో ఉంది ఇక ఫర్గాట్ క్యాండిడేట్ ఐడి అని ఒక ఆప్షన్ వచ్చింది చూడండి ఇక్కడ ప్రీవియస్ టెట్ మార్క్స్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ అడుగుతుంది మీరు సింపుల్గా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో మీరు రెండు వేల పదిహేడులో టెట్ రాస్తే రెండు వేల పదిహేడు టెట్ హాల్ టికెట్ నెంబర్ అక్కడ మార్క్స్ కూడా రావడం జరుగుతున్నాయి మీరు రెండు వేల పద్దెనిమిదిలో టేటర్ రాస్తే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రెండు వేల ఇరవై రెండులో టేటర్ రాస్తే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో టేటర్ రాస్తే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరికి సంబంధించి అన్ని కూడా హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ కూడా చూపిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అడుగుతుందో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సేవ్ చేసుకుని అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు యూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సరే ఇంకా టెట్ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి నోటిఫికేషన్ అనేది జులై ఒకటిన విడుదల చేస్తారు అంటే మనకి జూలై రెండున దాదాపుగా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఎగ్జామ్స్ అనేవి నైంటీ డేస్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ టైంలో మళ్ళీ షెడ్యూల్ని అయితే రీషెడ్యూల్ చేసి విడుదల చేస్తారు మనకి అక్టోబర్ నెలలో టెట్ పరీక్షలు అయితే జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మనకి ఏదైతే పాత షెడ్యూల్ ఉందో దీనిలో చేంజెస్ చేసి ఎగ్జామ్ డేట్స్ వరకు అక్టోబర్కి సెట్ చేసి మనకు విడుదల చేస్తారు అది యాజ్ ఫోన్ యాజ్ పాజిబుల్ రాగానే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఓకే ఎగ్జామ్ డేట్లకు సంబంధించి ఈ తాత్కాలిక కీల్కి సంబంధించి కానివ్వండి మనకి రిజల్ట్ డేట్లకు సంబంధించి కానివ్వండి దీనిలో చేంజెస్ వస్తాయి ఆన్లైన్ అప్లైకి సంబంధించి ఎటువంటి డేట్స్ అనేవి చేంజెస్ అనేవి లేవు ఇప్పటి వరకు మనకి ఫీజ్ పేమెంట్ పదహారవ తారీఖు జులై మనకి ఆన్లైన్ అప్లికేషన్ పదిహేడవ తారీఖు జూలై ఇవి లాస్ట్ డేట్స్ కింద ఉన్నాయి ఈ లాస్ట్ డేట్స్ వరకు కూడా మీరు వెయిట్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ముందుగానే అప్లై చేయండి ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మన ఛానల్లో నేను వీడియో చేశాను కాబట్టి సింపుల్గా మీరు జాగ్రత్తగా అప్లై చేస్తే మొబైల్లో కూడా అప్లై చేయొచ్చు రిస్క్ ఎందుకు లే అనుకుంటే డైరెక్ట్గా మీరు ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో నీట్గా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ వీడియో మన ఛానల్లో ఎలాగో ఉంది కాబట్టి ఆ వీడియో క్లారిటీగా చూసి మీరు అప్లై అయితే చేయొచ్చు లేట్ అయితే చేయకండి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేయండి ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం మనకి తొంభై రోజుల సమయం టెట్ కన్నారు కనుక అక్టోబర్లో టెట్ పరీక్షలు జరిగిన అనంతరం మళ్ళీ ఒక తొంభై రోజుల సమయం ఇచ్చి డిఎస్సికి సంబంధించి పరీక్షలు కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంచుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థాంక్యూ